Swagatam Sakalalokanutaye Swagatam Bhuvanarajamahishyai Namasivabhyam Navayavvanabhyam Parasparaslishtavapurdharabhyam Nagendra Kanya Vrushaketana Bhyam Namo Namaha Shankara Parvati Bhyam Sivaya Gurave Namaha Sri Matre Namaha Sri Vishnu Rupaya Namah Sivaya Umayai Namaha Parvati Parameshwaraka Tanayudaina Ganapati Yokka Vaibhavanni Varnistunnaru Vedamulayandu Cheppabadda Marudganamala Swarupame Ganapati ఆ మరుద్గణములకు మూలమైనటువంటి విశ్వచైతన్య స్వరూపులైన శివశక్తులే పార్వతీ పరమేశ్వరులు అనే భావాన్ని ఇక్కడ దర్శింపజేస్తూ అదేవిధంగా వేదముల యందు సమస్త శబ్దరాశికి మంత్రరాశికి అధిపతి అయినటువంటి ఏ ఆచార్యమూర్తి ఉన్నదో అనగా గురు తేజము గురుస్వరూపము అదే గణపతి అని చెప్తూ గణపతి గురుస్వరూపుడనే భావాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు గురుముత్తమమ భ్రచారిణాం Asabham Brahma Nidhana Nayakam Tavadevi Siveta Nubhavam Marutam Anyatamam Prachakshate Abhracharina Ante Akasamalo Sancharinche Devatalu Varandariloki Shreshthudu Guruvu Ainatuvanti Asama Brahma Nidhana Nayakam Satileni Vedamantra Rasiki Nayukudaina Vade Ganapati Ikkada Asama Brahma Nidhana Moodu Shabdamulu Grahinchali అసమ అంటే సాటి లేని సృష్టిలో ఉన్న ఏ శబ్దమైన వేదముతో సాటి రాదు ఎందుకంటే వేద శబ్దములు స్వయంగా శక్తిమంతములు అందులో ఉన్న ప్రత్యక్షరము కూడా శక్తిమంతమే అది సాక్షాత్ భగవంతుడి యొక్క శబ్దరూపం గనక అది ఇతర శబ్దరాశితో పోల్చడానికి వీల్లేదు అదేవిధంగా ఆ బ్రహ్మమునకంతటికి నిధి వంటి వాడు నిధి నాం త్వా నిధిపతికం హవామహే అని చెప్పినట్లుగా ఆ వేదమంత్రములన్నీ కలిపితే నిధిలా ఉంటుంది అక్షయమైన సంపద ఆ సంపదగా అయినవాడు ఆ సంపదకి ప్రభు అయినవాడు దేవతలందరికీ గురువైన వాడెవడో ఆ తత్వమే బ్రహ్మణస్పతి అని చెప్పబడుతుంది అతడే మరుద్గణపతి కూడా అతడు అమ్మా నీ పుత్రుల్లో ఒకడు తవ దేవి శివే తనుభవా మరుతాం అన్యతమం ప్రచక్షతే ఆ బ్రహ్మణస్పతి స్వరూపమే వేదముల యందు గానం చేయబడుతున్నది గనకన ఆ స్వరూపాన్ని ఏకదంతుడైన పరమాత్మ గణపతిగా కీర్తిస్తున్నారు విరదం వదనే మహామదం సితదంతచ్చవిధౌత దిక్తటం ఇతరత్ర ముఖాన్నరాకృతిం విదురస్యైవ వివర్తమద్భుతం మహామదం కలిగిన వాడు గణపతి ఎందుకంటే మదగజం అంటే శ్రేష్టమైన గజానికి చెక్కిళ్ళ నుంచి మదజలం అనేది స్రవిస్తూ ఉంటుంది అలాంటి మహామదం కలవాడు ఇక్కడ మదము అంటే పారవశ్యం పారవశ్యం అనగా బ్రహ్మానంద పారవశ్యం ఇది గ్రహించవలసింది శుద్ధమైన జ్ఞానంతో కలిగే ఆనందమే బ్రహ్మానందం ఆ ఆనందం వల్ల కలిగిన పారవశ్యము ప్రాపంచిక స్పృహని దాటిపోయేలా చేస్తుంది ఇక్కడ అందుకు ప్రాపంచిక స్పృహని దాటిపోయిన బ్రహ్మానంద పారవశ్యమే మదం అది జ్ఞానం వల్లనే కలుగుతుంది కనుక జ్ఞానస్వరూపుడైన గణపతి మహామదముతో ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ ఈ విధమైన భావన గణపతి తత్వాన్ని గ్రహించాలి పైగా జితదం తచ్చ విధౌత దిక్తటం తన తెల్లని దంతముల కాంతితో మొత్తం దిక్కులన్నింటినీ శుభ్రపరుస్తున్నాడు ఎందుకంటే తెల్లకాంతి వ్యాపిస్తే దిక్కులు తేటగా కనబడతాయి కనుక తన దంతకాంతితో దిక్కులను శుభ్రపరుస్తున్నాడంటే అర్థం ఏంటి ఇక్కడ తన దంతకాంతులు దంతములు అంటేనే ఆ మందహాసములు పలుకులు తన నోటి నుంచి వెళ్ళినటువంటి జ్ఞానోపదేశములే దంతములు ఆ దంతముల కాంతితో దిక్కులలో తేటదనాన్ని కలిగిస్తున్నాడు అంటే జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తున్నటువంటి వాడు అలాంటి ఏకదంతుడైనటువంటి గణపతికి లేదా దంతకాంతులతో ప్రకాశిస్తున్న గణపతికి నమస్కారము అతడు విదురస్య వివర్తం ఏవా జ్ఞానస్వరూపుడైన బ్రహ్మణస్పతి యొక్క మరొక రూపమే అని వేదవేత్తలు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఇప్పటి వరకు గణపతి తత్వాన్ని ఆవిష్కరించారు ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం చెప్పబడుతున్నది నిజానికి 22వ స్తబకం చాలా శ్రేష్టమైనది ఏ స్తబకానికి ఆ స్తబకాలు చెప్పుకుంటున్నప్పటికీ శివ పరివార వర్ణన వారి యొక్క తాత్విక స్ఫురణ ఈ స్తబకంలో కనబడుతోంది కనుక శివశక్తుల భక్తులు అదేవిధంగా గణేష సుబ్రహ్మణ్య భక్తులు కూడా అనుసంధానం చేసుకోవలసిన దివ్య వైభవం ఇందులో చెప్పబడుతున్నది
అఖిలామర నిర్జయోన్నత ప్రథనే తారక దానవో బలి హృతవీర్య మదో బభూవ యద్ ఘనశక్త్యాయుధ తేజసాంజసా. తారకాసురుడైన రాక్షసుడు, అతడు కూడా సర్వదేవతల్ని జయించి గర్విస్తున్నవాడు. అలాంటి వాడి గర్వాన్ని వాడిని కూడా తన శక్తి ఆయుధంతో నశింపజేసిన కుమారస్వామి అమోఘ స్వరూపుడు. ఘనశక్త్యాయుధ తేజస, ఘనమైన తన శక్తి అనబడే ఆయుధంతో తారకాసురుడి బలాన్ని పోగొట్టాడు కుమారస్వామి. ఆ తారకాసురుడు ఎలాంటి వాడు? సర్వదేవతల్ని జయించినవాడు. దీన్ని బట్టి కుమారస్వామి యొక్క ఆధిక్యం సర్వదేవతల కంటే ఎక్కువగా కనబడుతున్నది. అందుకే సుబ్రహ్మణ్యుడు దేవతల్లో ఒకడు కాదు, దేవతలను కూడా నడిపేటువంటి దేవ తేజము. అందుకే దేవతలకు ఆచార్యుడై ఉన్నటువంటి వాడు గణపతి అయితే, దేవతలకు సేనాని అయి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఈ రెండు మనం పరిశీలించినప్పటికీ కూడా దేవతల్ని నడిపి తీర్చిదిద్దేటువంటి శివశక్తుల ఏకరూపమే గణేశ కుమార రూపములతో వస్తున్నది. ఇది గ్రహించవలసిన గొప్ప తత్వం. దాన్నే ఇక్కడ సర్వదేవదాదికుడైనటువంటి దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్య తత్వంగా చెప్తున్నారు. ఈ సుబ్రహ్మణ్యానుగ్రహం ఎప్పుడు మనకు లభిస్తున్నది అంటే, సుబ్రహ్మణ్యుడు శుద్ధ బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఆ తత్వాన్ని చెప్తూ, అమలే హృది నిర్మలాశనాచ్ఛిదిలే గ్రంథిచయే నరాయయ పరిపక్వధియే ప్రదర్శయే తమసపారం అపార వైభవ. ఇది సుబ్రహ్మణ్య తత్వ ఆవిష్కారం. ఎంత దివ్యంగా చేస్తున్నారంటే, అమలే హృది, నిర్మలమైన హృదయంలో అజ్ఞానపు గ్రంథి చిట్లిపోతే ఆ దివ్య భూమికలో అనుగ్రహించే తత్వమే సుబ్రహ్మణ్యుడు అన్నారు. ఇది భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వశంశయా క్షీయంతే చాస్తే కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి ఉపనిషద్వాక్యానికి వ్యాఖ్యానం ఇక్కడ కనబడుతుంది. హృదయంలో అవిద్యా గ్రంథి అనుకుంటూ ఉంటుంది, అది ఉన్నంతకాలం ఎన్ని శాస్త్రాలు విన్నా ఎన్ని ఉపాసనలు చేసినా ప్రయోజనమేం లేదు. అయితే సర్వ ఉపాసనల పరమార్థం ఏమిటయ్యా అంటే, అజ్ఞానపు గ్రంథి విచ్చుకోవాలి. ఆ అజ్ఞానపు గ్రంథి విచ్చుకుంటే అప్పుడు లభించేది బ్రహ్మజ్ఞానము, ఆ బ్రహ్మజ్ఞానము కైవల్యానికి హేతు అవుతుంది అని వివరిస్తున్నారు ఇక్కడ. అయితే అజ్ఞానపు గ్రంథి విచ్చుకోవాలి అంటే ఎటువంటి జీవనం ఉండాలి అంటే, నిర్మలాశన, నిర్మలమైన ఆహారాన్ని స్వీకరించే వారికి ఆ హృదయంలో అజ్ఞానపు ముడులు విడిపోతాయని చెప్తున్నారు ఇక్కడ. అంటే శుద్ధమైన ఆహారం స్వీకరిస్తే వారి అజ్ఞానపు గ్రంథి విచ్చుకుపోతుంది, అప్పుడు లభించే బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞానమే సుబ్రహ్మణ్యుడు. ఆ అనుగ్రహం చేతనే మోక్షం లభిస్తున్నది, అనగా పరతత్వజ్ఞానాన్ని ప్రసాదించేది సుబ్రహ్మణ్య తత్వము. ఆ తత్వము నిర్మలమైన హృదయాలకు మాత్రమే భాషిస్తుంది. హృదయం నిర్మలం కావాలి అంటే నిర్మలమైన ఆహారం స్వీకరించాలి. కౌమారీ తత్వం చెప్తున్నప్పుడు ఏ భావాన్ని సప్తమాతృకా తత్వ వివేకంలో మనం తెలుసుకున్నామో ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అమలే హృది నిర్మలాశన, నిర్మల అశన, పరిశుద్ధమైన ఆహారం స్వీకరించడం చేత పరిశుద్ధమైన హృదయం ఎవరికి ఉంటుందో వారికి శిథిలే గ్రంథిచయే అజ్ఞానపు ముడులు విడిపోతాయి. అలా అజ్ఞానపు ముడులు విడిన తర్వాత పండినటువంటి బుద్ధికి ఏ దివ్య జ్ఞానం అనుగ్రహింపబడుతుందో ఆ దివ్య జ్ఞానస్వరూపము, ఆ పరతత్వ స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అది తమసపారం అపార వైభవ, అది చీకటికి ఆవల ఉన్నటువంటి తత్వము. అదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, అజ్ఞానానికి ఆవల ప్రకాశించేటువంటి అపార జ్ఞాన వైభవమే సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వం అవగతం కావాలంటే ఒక విశేషమైన సంస్కారం కావాలి. అంతేకాదు, సుబ్రహ్మణ్యుడు అంటే ఒక పాము రూపంలో ఉన్న దేవుడు, శివపార్వతుల పుత్రుడు, నమస్కరిస్తే సంతానం కలుగుతుంది అనేది కేవలం పై పై స్థాయి మాటలు. అసలు సుబ్రహ్మణ్య తత్వం ఎంత పరిపూర్ణమో ఇక్కడ తెలుస్తున్నది. ఎందుకంటే పరిపూర్ణతత్వం నుంచి పరిపూర్ణత్వమే వస్తుంది తప్ప అపరిపూర్ణం రాదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, అది శివశక్తులు కలిపితే సంపూర్ణ పరిపూర్ణతత్వమైతే వారి నుంచి వ్యక్తమైనటువంటి గణేశ సుబ్రహ్మణ్యులు కూడా ఎవరికి వారు మళ్ళీ పరిపూర్ణ స్వరూపులు. అందుకే వీళ్ళు శివపుత్రులుగా శక్తిపుత్రులుగా ఎంత ఉపాసింపబడుతుంటారో ప్రత్యేక పరబ్రహ్మస్వరూపాలుగా కూడా అంత ఉపాసింపబడుతుంటారు. ఆ కారణం చేతనే గాణపత్యం స్కాందము అనే రెండు మతములు కూడా వ్యక్తమయ్యాయి. ఈ రెండూ కూడా శివశక్తులు ఉపాసనీ అనే భావాన్ని చెప్తున్నారు. అటువంటి సుబ్రహ్మణ్యుడే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఆవిష్కరింపబడి లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యావతారాల్లో ఒకటి ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది
దాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.